ముహూర్త బాల శిక్ష గ్రహచారం మీద మనం విశ్లేషణలు చూస్తున్నాం నిన్నటి రోజున నేను ప్రత్యేక చేవ చరమం ఛాద్యకం వినా చంద్ర శుభద సర్వకర్మసు అని చెప్పినటువంటి శ్లోకంలో ఇక్కడ స్వచ్ఛలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి చంద్రుడు అనేటువంటి అంశంలో ప్రస్తావన చేస్తూ స్వక్షేత్రగతుడైనటువంటి చంద్రుడు అనేప్పుడు స్వక్షేత్రంలో ఎప్పుడుంటాడు పునర్సునాలు పాదంలో పుష్యమి ఆశ్రేషంలో ఉంటాడు కాబట్టి ఈ మూడు కూడా మనం వివాహానికి తీసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో ఏదో అనుమానం ఉంది అని చెప్పాను నేను అనుమానం ఉందని చెప్పేస్తే వదిలేస్తే ఎట్లా కుదురుతుందా కుదరదు కదా ఈ శ్లోకం అండి తారాబలం అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ దీన్ని చెప్పినటువంటి సందర్భాలున్నాయి ఇక్కడ ఈ శ్లోకాన్ని ఇక్కడ నేర్చడంలో ఆంతర్యం మాత్రం కుదరలేదు రెండోది ఏంటంటే వివాహకర్మకు సంబంధించిన అంశాల్లో పెట్టాడు కాబట్టి ఈ శ్లోకాన్ని ఇది కొంచెం అన్వయ లోపం కుదురుతోందని తారాబళం దగ్గరికి తీసుకువెళ్తే ఈ శ్లోకాన్ని ఇది ఈ మాట మళ్ళీ ఎందుకు ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారంటే చాలామంది దీని మీద నాకు ఫోన్లు చేశారు అయ్యా మీరు ఇట్లా చెప్పారు పోని ఆ చంద్రుడు ఆ స్వ స్వేచ్ఛ అక్కడ తన యొక్క ఉచ్ఛాక్షేత్రమైనటువంటి నవాంశలో ఉంటేనేమో లేకపోతే స్వక్షేత్రంలో ఉన్నటువంటి నవాంసల్లో ఉంటేనో అనేటువంటి అంశాన్ని తీసుకోవచ్చు కదా అన్నాడు అనేసరికి నేను దాన్ని పరిధిలో తీసుకోవట్ల కారణం ఏమిటి అంటే మరి ఇక్కడ వెనకాల శ్లోకాలన్నీ కూడా మనకు చంద్రుడు ఉన్నటువంటి స్థితి గ్రహాలు ఉన్నటువంటి స్థితిని చెప్తున్నాయి కానీ నవాంసాలకు సంబంధంగా వాటి సంబంధాన్ని తీసుకురావట్లా స్వర్క్ష అనేసరికి స్వఅర్క్ష ఆయన యొక్క స్వంత నక్షత్రంలో అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేసుకుంటూ రావాల్సి వచ్చింది ఇక్కడ క్షేత్రం స్వనక్షత్రాలు ఎందు ఉన్న స్వర్క్ష అనేటువంటి విషయానికి ఆ స్వర్క్ష అనేసరికి తన యొక్క నక్షత్రాల్లో అంటే రోహిణి నక్షత్రం శ్రవణ నక్షత్రంలో నక్షత్రంలో చంద్రుడు కనుక ఉంటే అవి సమస్త కర్మలకి శుభదం అనేటువంటి అంశాన్ని మళ్ళీ ప్రస్తావన చేసుకుంటూ వస్తే అంటే ఈ స్వక్ష అనే దానికి స్వక్షేత్రంగా తీసుకోవాలా స్వనక్షత్రంగా తీసుకోవాలా అనే అంశంలో చర్చ అనమాట నిన్నటి ఎపిసోడ్కి కంటిన్యూటీ తీసుకురావాలి ఇక్కడ లేకపోతే నేను ఆ స్వర్క్ష అనే దానికి స్వనక్షత్రం అనేదాన్ని ఇక్కడ ముహూర్త దర్పణంలో ఉన్నదానికి నేను అన్వయం చేసుకోకుండా వెళ్ళాను అనేటువంటి మాటను మళ్ళీ మీరు తీసుకొచ్చే అవకాశం వస్తుంది సర్వకర్మసు అనేటువంటి అంశాన్ని వివాహ విషయాల్లో తీసుకొచ్చి పెట్టాడు ఈ సర్వకర్మసు ఉన్నప్పుడు ఇదే ముహూర్త దర్పణంలో మళ్ళీ అంటే ఈ పెడవాదనికి నేను ముందుకి మనకి తర్కం చేస్తున్నాను మాత్రం అనుకోదు పుస్తకం అన్వయం చేసినటువంటి విషయంలో చాలా విధానాలు ఉన్నాయి ఇక్కడ స్వనక్షత్రం అంటే శ్రవణ నక్షత్రంలో మరి ఇక్కడ గృహప్రవేశం ఒప్పుకున్నాడా సర్వకర్మసు అంటే ఇదే పుస్తకం చేద్దాం ఇదే పుస్తకంలో గృహప్రవేశం అనేదాన్ని చూద్దాం ఆయన గృహప్రవేశానికి సంబంధించినటువంటి నక్షత్రాల లిస్టు చెప్పుకుంటూ వచ్చి అక్కడ శ్రవణ నక్షత్రం పనికిరాదయ్యా శ్రవణ నక్షత్రంలో కనుక మీరు గృహప్రవేశం చేస్తే మూడు సంవత్సరాల లోపుగా ఇల్లు అమ్మేస్తారు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు ఏమండి ఇక్కడ సూ అని చెప్పేసి స్వక్ష స్వక్ష అనే పదానికి స్వనక్షత్రం అని చెప్పి వస్తే దాన్ని అట్లా చెప్పాడు కాబట్టి మీరు అట్లా అనాలి అనండి అంటే నేను ఎట్లా ఒప్పుకుంటాను మీరు మొండివారండి మీరు మొండివాదం తప్పి సరిగ్గా చేయరు ఓకే నేను మొండివాదం చేస్తున్నాను మరి ఆయన మరి ఆయన చెప్పిన దాంట్లో సర్వకర్మసు అన్నప్పుడు గృహప్రవేశం కూడా రావాలి కదా అంటే ఇక్కడ దాన్ని ఎట్లా తీసుకోవాలి అనే దానికి చాలా విశేషాలు ఉన్నాయి ఇక్కడ గృహప్రవేశం సంబంధించినటువంటి విధానాలను తీసుకుంటూ వచ్చి అక్కడ కనుక మీరు శ్రవణ నక్షత్రంలో కనుక గృహప్రవేశం చేస్తే అక్కడ మూడు సంవత్సరాలు ఇళ్లం వేసే అవకాశం ఉంది అబ్బాయి అని చెప్పేసి చెప్పినటువంటి అంశాన్ని ఎవరో చెప్పలా ఈయనే చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ సర్వకర్మతోనే పదానికి స్వక్ష అనే దానికి స్వక్షేత్రంగా తీసుకున్నాడా మళ్ళీ స్వనక్షత్రంగా తీసుకున్నాడా అంటే యాక్చువల్లీ రోహిణి శ్రవణ హస్త నక్షత్రాలు వివాహం వరకు కనుకొస్తాయి విపత్తి ప్రత్యేక చర్మం జాతీయమైన స్వచ్ఛ స్వర్క్షగత చంద్రహ అనేది ముహూర్తంలో ఉంది మరి దానికి సంబంధించి స్వర్క్ష అనేది వ్యాఖ్యానంలో చక్కగానే స్వనక్షత్రాలు రాశాడు రాసిన అనే పదం దానికి అన్వయం అవ్వట్లేదు ఈ యొక్క వ్యతిరేక్తమైనటువంటి అంశాలను నేను దృష్టిలో పెట్టుకుని బాబు ఇక్కడ ఇక్కడ మనకి అన్వయం సరిగ్గా రావట్లేదు కాబట్టి దీన్ని మనం పక్కన పెట్టేస్తాం అనేటువంటి అంశాన్ని నేను ప్రత్యేకంగా తీసుకుంటూ వచ్చి మాట్లాడుకుంటూ వచ్చింది కాబట్టి ఇక్కడ స్వర్క్ష అనే దానికి వచ్చేసరికి సర అక్కడ సర్వకర్మసు అనేటువంటి పదం ఈ రెండుకి కూడా మరి ముడిపడట్లేదు అనేటువంటి అంశాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇదే గ్రంథాన్ని నేను వేరే గ్రంథాలు తీసుకెళ్ళట్లేదు ఇదే గ్రంథంలో గృహప్రవేశానికి ఈయన చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు ఏంటంటే మీరు కనుక అందులో ప్రవేశిస్తే ఇది హస్తానక్షత్రంలో పునరుస నక్షత్రంలో మరి చిత్ శ్రవణ నక్షత్రంలో వీటిలో స్వాతి నక్షత్రంలో కనుక మీరు కనుక గృహప్రవేశం చేస్తే అవి ఖచ్చితంగా మూడు సంవత్సరాల లోపుగా మళ్ళీ ఇల్లు అమ్మేసే ప్రవేశం వస్తుంది అని చెప్పేసి చెప్పుకొచ్చిన కారణంగా ఈ సర్వకర్మసు అనే పదానికి ఆ విధంగా స్వనక్షత్రాలు అనే పేరు స్వక్షేత్రం అనేదానికి ఆ విధంగా పనికిరాది అనేటువంటి మాటలు ఇవన్నీ కూడా మనకి కొంచెం ముందుకు వెనక్కి ఇస్తున్నాయి కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో పంచ మన నక్షత్రాలు నక్షత్రాలతో ఉన్నటువంటి తారాబలాలు ఆ తారాబలాల దగ్గర చెప్పినటువంటి ఏదైతే ఉందో ఏది మన విపత్తి ప్రత్యేక దేవ చర్మం జాతికం అనేటువంటి శ్లోకం దాని మీద పూర్తి స్థాయిలో మీరు అన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సూచిస్తూ తదుపరి ఇక్కడ నెక్స్ట్ ఉన్నటువంటి అంశాన్ని తర్వాత అంశాన్ని నేను ప్రస్తావన చేసుకుంటూ వచ్చి ఇక్కడ మీకు చెప్తున్న అంశం ఏంటంటే శుభ లక్షణాలు వివాహానికి ఎంతసేపు చెడు గ్రహాలు వాటి యొక్క ఫలితాలు చెప్పండి వస్తున్నాం కదా ఇక్కడ సుగుణాలు ఏంటి అంటే ధనాబంధు ధనత్రిబంధుతనయర్మాజ్ఞాయ చంద్రమా కరోతు సుత సౌభాగ్య భోగయుక్తాన్ విహా వివాహితాన్ అనగానే ద్వితీయం తృతీయం చతుర్థం పంచమం నవమం దశమం ఏకాదశ స్థానాల్లో చంద్రుడు గనుక ఉంటే ఆ వివాహం చేసుకునేటువంటి ఇద్దరు కూడా సుత సౌభాగ్యయుక్తవాన్ పుత్రపుత్ర సంతాన సౌభాగ్యయుతులుగా చ జరుగుతుంది అన్నాడు అలాగే పాతాళాంబర పంచమే ద్వినవమే లగ్నేచ సౌమ్యగ్రహా వివాహ ముహూర్తానికి శుభగ్రహాలన్నీ కూడా గురుశుక్రబుధులు నాలుగు పది ఐదు స్థానాల్లో రెండు తొమ్మిది స్థానాల్లో మరి లగ్నంలో ఈ ముహూర్తాల్లో కనుక ఉంటే అలాగే చంద్రుడు కూడా తర్వాత క్రూరాష గత శశి గత క్రూరా షట్య గత శశి ధనగత సర్వే రేకాదశము అలాగే చంద్రుడు కనుక రెండో ఇంట్లో ఉన్న మరి పాపగ్రహాలైనటువంటి రవి అంగారక రాహుకేతువులు అని చెప్పి వ్యవహారం చేశాడు మళ్ళీ ఈ తర్వాత ఏం చెప్తాడు రాహుగేతలు లేరండి అని చెప్తాడు కొందరు చెప్పారని చెప్పి తన మీద ఏం బాధ బాధ్యత వేసుకోకుండా కొందరు రాహుగేతలు లేవరని చెప్పి మాట చెప్తాడు త్రిరేకాదశం మూడు పదకొండు స్థానాల్లో ఉంటే కనుక షక్ష ఆరో స్థానంలో గత పొందడం ఏడో ఇల్లు గ్రహవర్జితం శుభ రహితముగా ఉండవలను ఇక్కడ పైనేమో ఏమో క్రూరాహ రవి అంగారక రాహుకేతువులు రవి అంగారక రాహుకేతులు అని చెప్పి వ్యాఖ్యానం చేసి ఆ పక్కనే ఇప్పుడు సప్తమ స్థానంలో ఏడో స్థానంలో గ్రహవర్చితం రహితంగా ఉండాలి భృగవషట్కం ఆరో ఇంట్లో శుక్రుడు ఉండకుండా ఉండాలి కుజస్యాష్టమ ఎనిమిదో ఇంట్లో కుజుడు ఉండకుండా ఉండాలి అట్లా ఉంటే మరి అలాగే ఆ లగ్నాత్తు ద్వాదశ రాసులకి సంబంధంగా వధువరులకు రాసులు కాకుండా ఉంటే కనుక వాళ్ళు సుఖంగా ఉంటారయ్యా కేంద్ర త్రికోణ భవనే శోభనేక శోభనైక స్వచ్ఛస్వవర్గ సహితో బలవాన్ ప్రవిష్ట పాపైస్తథా విధ గుణై స్త్రిడాయతై యోగ వివాహ సమయ బహుపుత్ర అంటూ శుభగ్రహాలు స్వ స్వచ్ఛ మూల త్రికోణం స్వవర్ స్వకీయం షడ్వర్గయుక్తమై బల బలవంతులుగా ఉంటే కనుక ఆ త్రికోణాల్లో కనుక ఉంటే మరి పాప గ్రహాలు మరి స్వ అలాగే స్వచ్ఛ స్వవర్గ స్వర్గరహిత గుణ గుణసంబన్నులై ఉంటే గనుక మరి మూడు ఆరు పదకొండు స్థానాల పాపగ్రహాలు ఉంటే కనుక వివాహ సమయానికి కనుక ఆ దంపతులు ఇద్దరు కూడా బాగా ఉండే అవకాశం ఉంది అలాగే లాభస్థే సూర్యపుత్రేచ షష్ఠే సూర్యేచ దిష్ఠతి విలగ్నేతు స్థితే జీవే తృతీయే ధరణేసు అలాగే చంద్రేచ దశతు శుక్రే రంధ్రేచస్థంస్థే ఏకస్త ఏకస్యాత్ సమా యోగో దంపత్యో స్పుత్ర ఒకేసారి ఈ శనైశ్వరుడు లాభంలో ఉండగా సూర్యుడు ఆరో ఇంట్లో ఉండగా మరి బృహస్పతి లగ్నముందు ఉండగా మరి అంగారకుడు మూడో ఇంట్లో ఉండగా చంద్రుడు కనుక దశములో ఉండగా భార్గవుడు తొమ్మిదో ఇంట్లో ఉండగా ముఖ్యమైనటువంటి ఇది సమాయోగాలు ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా కుదిరితే ఆ దంపతులకు యోగాలు కలుగుతాయి లగ్నే గురు కుజో లాభే దశమే భాస్కరో భవేత్ ఉమాశంకరమిత్యాహు దంపస్థోహ సుఖావహం లగ్నంలో గురువు లాభంలో కుజుడు దశమంలో రవి వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి ముహూర్తాలు ఉమాశంకరయోగంగా భావించి అందులో వాళ్ళకి మంచి దంపతులు సుఖం కలిగేలాగా ఉంటున్నాయా కుజాక శుక్రజీవాస్ ఆపోక్లైపగత యది రమావిష్ణురది ఖ్యాతో దంపస్యోహ సుఖావహ మరి కుజ శుక్ర రవి గురువులు కుజ రవి శుక్ర గురువులు మరి లగ్నం తృతీయం షష్ఠం ద్వాదశాల్లో ఆపోగ్ల విద లగ్నానికి మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కనుక ఉంటే మరి ఆ సందర్భంలో పుట్టే పిల్ల వాళ్ళకి ఆ వివాహం చేసుకున్న వాళ్ళకి సుఖకరమైన జీవితం నడుస్తూ ఉంటుంది అని వచ్చాడు ఇక్కడ కేతు సంస్కారాన్ని సంబంధించి మాట్లాడుకుంటూ వచ్చాడు ఇది చాలా విశేషంగా చూడాలి లగ్న హస్త సంస్థ రాహుకేతు నదోషో వదంతి వదంతికేచది త్రిస్కంధ శాస్త్ర ఆగమ వేదనస్తు మరి లగ్న ఆస్తగత లగ్న ఆస్తగతౌచ తౌచ హి వర్జయంతి రాహుకేతులు ఛాయాగ్రహాలు లగ్నాస్త సంస్థ ఏది వివాహ లగ్న జామిత స్థానాల్లో ఉంటే కనుక నదోషదౌ వేతి నదోషదౌ వేతి వదంతి కేచిత్ అన్నాడు కొందరు పెద్ద దోషం లేదయా అని చెప్తున్నారు లగ్నంలో రాహుగేతులు ఉన్నా సప్తంలో రాహుగేతులు ఉన్నా అని ఈయన ముహూర్తదర్పణ గారు యొక్క సొంత పాఠం ఏమిటి ఈయన తిట్టకూడదు మనం కానివ్వండి ఈ శ్లోకం లగ్నంలో రాహు లగ్నంలోకి అయితే ఉంటే కనుక దోషం లేదనేటప్పుడు పాతా పాతాళాంబర పంచమే దినోమే లగ్నే సౌమ్యాగ్రహ క్రూరా షచ్చకథా షషి ధనకత సర్వే రేకాదశ జామిత్రం గ్రహవర్జితం అంటూ చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ గ్రహాలు అంటే కనుక క్రూర అనే సందర్భానికి క్రూరాభానం తమస్సన ధ్వజ కుజాహ అనేటువంటి పదంలో నుంచే తీసుకొచ్చి క్రూరులో ఉంటే రాహుకేతుల కింద తీసుకొచ్చాడు వాళ్ళు క్రూర స్వభావం కలిగిన అని ఆ శ్లోకంలో సప్తమం లగ్నం గ్రహవర్జితం పాపగ్రహాల యొక్క వర్జితం ఉండాలి సప్తమం జామిత్రం గ్రహవర్జితం సప్తమంలో గ్రహాలు లేకుండా ఉండాలనే విషయాన్ని వచ్చాడు ఇక్కడ మీరు అందరూ అక్కడ గమనించాలి మనం బృహజ్జాతకం చూసాం బృహత్సమితి చూసాం ఆ తదుపరి పూర్వకాలామృతం చూసాం ఇప్పుడు ముహూర్త చింతామణిలోకి వెళ్ళిపోతున్నాం ప్రస్తుతం ముహూర్తర్పంలో ఉన్నాం ఏ గ్రహాలు సంబంధంగా మనం స్టడీ చేసుకుంటూ వచ్చినా గ్రహ సంచారం విషయంలోకి వచ్చేసరికి మరి అక్కడ సప్తమ స్థానంలో గ్రహాలు లేకుండా ఉండేటువంటి అంశాన్నే ప్రస్తావన చేసుకొచ్చారు గ్రహాలు వివిధ స్థానాల్లో సంచారం చేస్తూ ఉండగా ఉన్నటువంటి విషయాలను చెప్పుకుంటూ వచ్చి అందులో ఎప్పుడు చెప్పినా సరే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల గురించి మాట్లాడాలి కాబట్టి ఇక్కడ సప్తమ స్థానం శుద్ధిగా ఉండాల్సిందే ఇక్కడ లగ్నాస్త సంస్థ ఎది రావు కేతు నదోషధవు వేతి వదంతి కేచిత్ కొందరు అంటున్నారయ్యా అని ఇదే మీరు ముహూర్త చింతామణి లాంటి గ్రంథాలు తీసుకెళ్తే ఎవరు చెప్పారు కూడా చెప్తాడు ఎవరు అన్నారండి అని గొడవ పెట్టినట్టు కాకుండా ఈ గొడవ వాళ్ళ సమాజంలో పెరిగిపోయి ఈయన కనుక బలానా వశిష్ఠుడు చెప్పాడు బలానా భృగువు చెప్పాడు లేకపోతే బలానా సౌనుకుడు చెప్పాడు ఇలా కనుక చెప్పుంటే ఇంత గొడవ ఉండేది కాదు ఇక్కడ జామిత్రం గ్రహవచితం అనే మాట బాగా పూర్తిగా ఎత్తేసాడు నీకు జామిత్రం గ్రహవచితం అంటే ఆయన సొంత పాఠం అది ఎవరిది ముహూర్తపం గారు నాకు సప్తమంలో గ్రహాలు ఉండడానికి వీలు లేదన్నాడు సప్తమంలో కనీసం శుభగ్రహాలు ఉండగా మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పాడు పోని శుభగ్రహాలకు కూడా అక్కడ సప్తమంలో ప్లేస్ లేకుండా చేశాడు ఆయన సొంత పాఠం ఇది కేచిత్ వదంతి కేచిత్ అని ఎవరో చెప్పారని ఒక చిన్న శ్లోకాన్ని వచ్చి ఇక్కడ చేర్చాడు ఇలా చేసినప్పుడు లగ్నంలో రాహు ఉన్నా సప్తమంలో కేతు ఉన్నా వాళ్ళు ఛాయాగ్రహాలు కాబట్టి అంటే నీకు సప్తమస్థానం ఏ గ్రహాలు లేనట్టే ఉన్నట్టా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు నవగ్రహ సంబంధంగా మంటపారాధన చేస్తున్నావు కార్యక్రమం చేసుకుంటావు వివాహం చేసేటప్పుడు నవగ్రహాల ఆవాహన చేస్తున్నావు మరి ముహూర్తంలోనే నవగ్రహాలు ఉంటున్నాయి ఇక్కడేమో లేవుంటున్నావు ఎలా కుదురుతుంది కాబట్టి ఇక్కడ కొందరు అన్నారనే మాటన తీసుకుంటూ వచ్చి మళ్ళీ త్రిస్కంధ శాస్త్రాగమవతలు అయితే లగ్నాస్త ఆ రాహుకేతులు వర్జంతి హి వాళ్ళని వర్జించేసేసిన తర్వాత చూసుకోండి అని చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి ఇక్కడ ఈ రెండు మాటలకి పొందడం లేదు కాబట్టి తీసుకోకూడదు అయితే లగ్నాస్త రాహుకేతు దోషభంగం అనేటువంటి మాట చెప్తూ వివాహేషుచ దేవానాం ప్రతిష్టా సోపనాయనే ఛాయాగ్రహోదు విజ్ఞయు రాహుకేతు నవదోషదవు ఛాయాగ్రహాలుగా పిలువబడేటువంటి ఛాయాగ్రహాలు కనబడేటువంటి రాహుకేతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ లగ్నంలో కానీ సప్తంలో కావంటి కార్యక్రమాలకి ప్రతి కార్యక్రమానికి మళ్ళీ మీద పెట్టుకోవాలా దేవతా ప్రతిష్ట వివాహం ఉపనయనం వీటికి మాత్రం దోషం అని చెప్పాడు వాళ్ళ పంచాంగాలు చూడండి ఉపనయనాలకి వివాహాలకి రాస్తూ మరి శంకుస్థాపనలకి గృహప్రవేశాలకి అన్నప్రేషనాలకి అక్షరాభ్యాసాలు అన్నిటికీ కూడా లగ్నంలో రాహు సప్తంలో కేతులు పెట్టి ముహూర్తాలు పెడుతున్నారు ఈయన కొంచెం ఇస్తే వాళ్ళు ఎక్కువ చేశారు కాళిదాస్ కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నట్టుగా మరి దీని అందరూ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ లగ్నరాహు సప్తమ కేతు అనే విషయాన్ని ఈయన నా సొంత మాట అన్నాడా ఎవరో అన్నారయ్యా అని చెప్పి కాబట్టి ఇక్కడ మీరు అందరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రాహుకేతుల యొక్క సంచార దోషాన్ని దోషంగానే భావించండి అలాగే ముందుకు వెళ్ళండి అనేది నా భావన ఎందుకంటే ఇతర గ్రంథాలు ఎవరు కూడా సపోర్ట్ చేయనటువంటి అంశాన్ని ఈయన కూడా సపోర్ట్ చేయలే ఇక్కడ ముహూర్త దర్పణ కూడా కేచిద్వదంతి అంతే కొందరు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ దీన్ని మనం పరిధిలో తీసుకోవాల్సిన అవసరం లేదు వృద్ధత్వమిందో స్త్రీదినం దినార్థం బాలత్వమస్తత్వం హర్త్మంచ నేను ఎప్పుడు కూడా చంద్రుడు కూడా మూఢం ఉందంటూ ఉంటాను అందరూ నవ్వుతూ ఉంటారు నన్ను రవికి దగ్గరికి వెళ్ళిన గ్రహాలకు మూఢత్వం వస్తుంది కనబడవు ఆకాశంలో రోజు ఉంటాయి కానీ రవి సంచారం అడ్డొచ్చిన సందర్భంలో పది డిగ్రీల వ్యవధులు దగ్గరగా వచ్చినప్పుడు సుమారుగా గురువుకి శుక్రుడికి అలాగే మన శనికి కుజుడికి బుధుడికి అందరికి వస్తూ ఉంటాయి గురు శుక్రులు మూఢం అనే పేరుతో మనం శుభకార్యాలు చేయం చంద్రుడు కూడా మూఢమే ఎందుకంటే దశమి తర్వాత క్షీణచంద్రుడు అనే పేరుతో ఆకాశంలో ఉంటాడు ఆ మూడు రోజులు తగ్గించేసరికి మొత్తం లుప్తం అయిపోయే అవకాశం వస్తుంది అమావాసకి పరిపూర్ణంగా లుప్తం అదే మూఢమే రవి యొక్క సంయోగంలో రవిచంద్రులు అప్పుడు చక్రంలో కలిసి ఉంటారు గమనించారా అలాగే ఆకాశంలో కూడా దగ్గరగా ఉండే అవకాశం వస్తుంది మళ్ళీ పంచాంగాలు చంద్రదర్శనం అని చెప్పి విదయ రాస్తూ ఉంటారు సూర్యాస్తమయానికి విధి ఘడిలో ఉన్న రోజున చంద్రదర్శనం రాస్తూ ఉంటారు అప్పుడు వస్తూ ఉంటాయి అది పనికిరాదయ్య అమావాస్యకు ముందు మూడు రోజులు ఆ తర్వాత ఒకటిన్నర రోజులు పనికిరాదని చెప్పుకుంటూ వచ్చాడు ఆ తర్వాత గ్రహణ దోషాలు చెప్పుకుంటూ వస్తా గ్రస్తే స్థే త్రిధనం పూర్వం పశ్చాత్ తథా సంధ్యాకాలే త్రిదినం నిశేషే సప్త సప్తచ ఉత్పాత గ్రహణాధూర్ సప్త సప్త మాఘ అఖిల గ్రహే నాఖిలే త్రిదినం నేష్టం నేష్టం తద్ తద్భ త్రయం అని చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ గ్రహణం కనుక ఉంటే గ్రస్తాస్తం అయినటువంటి గ్రహణం కనుక అయితే పూర్వం మూడు దినాలు శుభకార్యాలు చేయదు గ్రస్తోదయం కనుక అయితే కనుక ఆ తర్వాత మరి మూడు దినాలు కార్యక్రమాలు చేయదు సంధ్యాకాలంలో గ్రహణమందు మరి సంధ్యాకాలంలో ఏర్పడిన గ్రహణానికి మూడు రోజుల ముందు మూడు రోజుల తర్వాత మరి ఈ శుభకార్యాలు చేయద్దయ్యా అలాగే ఉత్పాతాలు భూకంపాలు లాంటివి కనుక వచ్చినప్పటికీ కూడా కంకణ గ్రహణాలు అయితే కనుక మరి ఆ తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత ఏడు రోజులు ఈ శుభకార్యాలు చేయకుండా ఉంటే మంచిది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించుకుంటూ వచ్చాడు ఈ విషయాలన్నింటినీ కూడా గ్రహణ సందర్భంలో మీరు తప్పనిసరిగా పాటించాలి అదే కాకుండా గ్రహణ నక్షత్రం అక్కడి నుంచి ఆరు రోజుల పాటు ఆరు మాసాల పాటు పనికిరాదనేటువంటి విషయం ఉంది దాన్ని కూడా పరిధిలో తీసుకుని ఆ గ్రహ నక్షత్ర సందర్భంలో కూడా సౌకర్యాలు పెట్టుకోకుండా ముందుకు వెళ్తే ఇక్కడ వివాహ సంబంధంగా ముహూర్తర్పణం కూడా మనం పూర్తి చేసుకున్నాం తర్వాత మిగిలిన అంశాలని మరుసటి ఎపిసోడ్లో ఒకసారి చూద్దాం శుభ స్వస్తి